తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఇక తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ. వీర బైరన్పల్లి బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 15 రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ పార్టీ వక్రీకరిస్తుందని, హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ పేర్కొనడం దుర్మార్గమని, సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మనం ఈ భారతదేశం విలీనం చేయాలా, నైజాం రాజ్యం కూల్చాలా, నైజాం గద్దె దిగిపోవాలని పోరాటం చేసినాం. సిపిఐ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘం నాయకులు పిలిపించారు. అది మొత్తం ఊరుతలు ఊగింది. మొత్తం వేలాది మంది మరి విప్లవ వీరులు నేలకొరిగారు. అందులో వీర బైరాన్పల్లిలో, కూటిగల్లో 118 మంది మరి ఒకేసారి చంపబడడం అనేది దుర్మార్గమైనది, పూర్తిగా రాక్షసత్వం అని చెప్పి తెలియపరుస్తున్నాం. అలాగే చాలా చోట్ల వేలాది మంది, 4,500 అస్తర్పం చేస్తారు. నినాడుకి నినాదంతో ప్రపంచంలో ఎక్కడ లేని పత్రంలో 10 లక్షల ఎకరాల భూములు వచ్చినటువంటిది మరి ఆనాడు సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ నాయకత్వం చెప్తా. ఇవాళ మరి నైజాం వరిగిపోయి సెప్టెంబర్ 17, 1948 మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత విలీనం చేశాడు. తప్పే ఉంది. ఆ రోజు 16 జిల్లాలు ఉండే హైదరాబాద్ సంస్థ నైజాం కింద, 8 జిల్లాలు తెలంగాణ, 5 జిల్లాలు మహారాష్ట్ర, 3 జిల్లాలు కర్ణాటక. ఆ మహారాష్ట్రోడు కర్ణాటకోడేమో 17 నాడు అధికార పోరాటం నిర్వహిస్తాడు. ఆనాడు పోరాటం చేసిన వాళ్ళకు ఇంత సన్మానం చేస్తాడు, వాళ్ళకి ఇంత గుర్తింపు ఇస్తాడు. ఇక్కడ ఏం బొరుగు మునిగిపోతుంది అని అడుగుతున్న కేసీఆర్ తక్షణమే గుర్తించండి. మరి మీరు లేకపోతే గత పాలకులాగా మీరు కూడా మిగిలిపోతారు చరిత్ర. ఇది అన్యాయంగా ఉంటుంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు మాట నిలుపుకోమని చెప్పుకోరు సార్. మీ దారికి మీ కారు గుట్ట కూడా కాదు, ఏదో అది అక్కడ ఏదో ఆ ఏరియాలో జరిగిందని తెలుస్తాం. ఇంకా టేస్ అవుట్ కాలే. అయితే ఏదైనా నేను గవర్నమెంట్ కోరేది ఏంటంటే, మద్దుమోను సిపిఐ ఆఫీస్ మీద 6 వచ్చి అద్దాలు వల్గొట్టి, 6 అద్దాలు వల్గొట్టంటే సిపిఐ ఆఫీసు దాడి చేసినట్టు, దీన్ని అంటే ప్రజాస్వామ్యం దాడి చేసినట్టు. అందుకనే ఆ నేరస్తులు వెనుక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారనే దాని మీద కఠినంగా వాళ్ళని లాగి శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.